రైట్ మీరు చెప్పండి ఒక కార్మికుడిగా ఇక్కడున్న కష్టాలు తెలంగాణ వచ్చిన తర్వాత కష్టాలు తీరాయా అందరికీ మీడియా మిత్రులకు ఇక్కడ ఉన్న యూనియన్ ప్రజలు నమస్కారం అండి యాక్చువల్గా వచ్చిన తర్వాత సింగిల్ అండ్ కార్మికులకు ఏమాత్రం న్యాయం జరగలేదు ఎందుకంటే ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కార్మికుల సింగిల్ అండ్ కంపెనీలో చాలా రాజకీయాల జోక్యం ఏర్పడింది ఒకటి ఫస్ట్ డిఎంఎఫ్టీ నిధులు అనేది మాకు మా కష్టాజితం ఈరోజు సింగిల్ అండ్ కార్మికులు ఎన్ని గంటల లోపల దిగి ఒళ్ళంతా చెండరంగా తడిసిపోయి వచ్చి అంత కష్టార్జిత ఒక ము సుమారు ముప్పై వేల కోట్లు ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ వాడుకోవడం జరిగింది మళ్ళీ అదే మా సింగిల్ హ్యాండ్ కార్మికుల అయితే కనీసం ఉండడానికి కనీసం క్వార్టర్ వసతి కానీ తాగడానికి స్వచ్ఛమైన నీరు కానీ కనీసం కార్పొరేటర్ వైద్యం అని చెప్పి ఇక్కడికి వచ్చి కేసీఆర్ గారు హాస్పిటల్కి వచ్చి అది కూడా కనీసం సింగిల్ హ్యాండ్ కార్మికులకు కూడా కరెక్ట్గా వచ్చిన అవకాశం లేదు ఈరోజు రాజకీయ జోక్యం ఎక్కువైంది మాకు సింగిల్ హ్యాండ్ కార్మికులకు ఉండే ప్రధానమైన సమస్య అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్స్ అన్నది మొన్న రా పదిహేను రోజుల కింద కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు వచ్చారు రాహుల్ గాంధీ గారు వచ్చారు వచ్చి మా సింగరేణి కార్మి సుమారు వంద మంది కార్మికులతో మాట్లాడి ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తా అని చెప్పి కార్మికులందరి అందరి సంవత్సరంలో చెప్పారు అదే రీసెంట్గా కూడా కేసీఆర్ గారు కూడా చిన్నారు చెన్నూరు వచ్చి ఇప్పుడు పెరుస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తా అని చెప్పారు ఇన్ని రోజులు తొమ్మిదిన్నర సంవత్సరాలు వచ్చి ఉన్న గవర్నమెంట్ ఇన్ని రోజులు చేయాలి ఇప్పుడు ఎందుకు చేస్తాంటారు అది కేవలం చెన్నూరు నుండి మంచాల వరకు చిన్న ఒక ఫోన్ కాల్ చేస్తే అయిపోయే పనేది ఇన్ని రోజులు కార్మికులు గుర్తురాలే ఇప్పుడే గుర్తుకొచ్చిరా క దయచేసి అందరూ కార్మికులు మీ అందరినీ గమనించండి మీ అందరం ఇంత రోజులు కష్టపడి దేశానికి వెలుస్తుంది